వందల సంఖ్యలో కార్లు లారీలు ద్విచక్ర వాహనాలు అన్నీ కూడా తుక్కు దుకాణానికి వచ్చినట్టుగా కనిపిస్తున్న దృశ్యం ఇది కానీ ఇవన్నీ కూడా విశాఖ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులకు పట్టుబడిన వాహనాలు ఇంత స్థాయిలో వాహనాలు పట్టుబడ్డాయి అంటే అసలు విశాఖ జిల్లాలో ఏ స్థాయిలో గంజాయి వ్యాపారం జరుగుతుంది దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా విశాఖ జిల్లా పేరు ప్రముఖంగా ఎందుకు వినిపిస్తుంది అసలు విశాఖ జిల్లా అలాగే ఒరిస్సా బోర్డర్కి సంబంధించిన అనేక గ్రామాల్లో ఈ గంజాయి సాగు ఏ స్థాయిలో జరుగుతుంది భారత్లో గంజాయి ఎక్కువగా పండించేది ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లోనే ఇక్కడ సాగయ్యే గంజాయి అంతర్జాతీయ మార్కెట్ విలువ ఏడాదికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఓ అనధికారిక అంచనా ఆదివాసీ తెగలకు మావోయిస్టు కార్యకలాపాలకు పేరుపడ్డ విశాఖ ఏజెన్సీలో ఈ స్థాయిలో గంజాయి వ్యాపారం జరుగుతుందా అసలు గిరిశిఖర గ్రామాల్లో గంజాయి సాగు ఏ స్థాయిలో జరుగుతోంది దీనిపై స్థానికులు పోలీసులు ఏమంటున్నారు తాజాగా ఏపీ రాజకీయాల్లో గంజాయి రేపిన చిచ్చు నేపథ్యంలో ఈ వివరాలను పరిశీలించడానికి ఆ ప్రాంతాల్లో పర్యటించింది బీబీసీ తెలుగు బృందం ఇది విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ఏజెన్సీకి ముఖద్వారం నుంచే బీబీసీ తన పర్యటనను ప్రారంభించింది గంజాయి తోటల్లో రెండు సీజన్లకు ఐదు లక్షలు పెట్టుబడి పెడితే యాభై లక్షల వరకు లాభం వస్తుందన్నది స్థానికుల మాట ఏఓబీలోని భౌగోళిక వాతావరణ పరిస్థితులు గంజాయి సాగుకు అనుకూలంగా ఉంటాయి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న గిరిజన గ్రామాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా పేరు పొందడంతో పోలీసులు అధికారులు ఇటువైపు పెద్దగా చూడరు గంజాయి మన కనిపిస్తున్న కొండ వరకు కూడా కూడా గంజాయి మొక్కలే వేశారు వీటిని ఏ రోజు గారు సంరక్షణ చేసి నీరు పోసి పెంచుతున్న పరిస్థితి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి ఏటా ఎనిమిది వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటే గంజాయికి సంబంధించి బహిరంగ మార్కెట్లోకి వెళ్ళేసరికి ఇదంతా కూడా పాతిక వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది అంటున్నారు చింతపల్లి మండలంలోని గాలిపాడు అలగాం సంతలపుట్టు గ్రామాల్లో గంజాయి తోటలు కనిపించాయి వరి పసుపు పప్పు దినుసుల పంటలు పక్కనే గంజాయి తోటలు కూడా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే గంజాయి తోటల సాగు విస్తీర్ణమే ఎక్కువగా ఉంది అయితే ఇవన్నీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు ఇక్కడ గిరిజనులతో సాగు చేయిస్తున్న గంజాయి తోటలేనని పోలీసులు అంటున్నారు ఏవోబీలో ఒడిశాకు చెందిన గంజాయి తోటలు వ్యాపారమే ఎక్కువని పోలీసులు చెబుతున్నారు ఇదంతా వైజాగ్లోనే పండుతుంది అని అనుకుంటాము బట్ వైజాగ్లో ఎక్కువ పండుతున్నా కూడా పక్కనే ఉండడం వల్ల అంటే ఆంధ్ర ఒడిషా బోర్డరు ఒడిషాలో కూడా ఎక్కువ పట్టుకోవడం జరుగుతుంది రీసెంట్గా వన్ ఫేమస్ కేస్ మనం బస్ చేసాము అందులో ఏదైతే ఆరిజిన్ ఉంటుందో సోర్స్ ఆఫ్ ది గాంజా ఈస్ట్ ఫ్రమ్ ఒడిషా అండ్ డెస్టినేషన్ డెస్టినేషన్ వెళ్లాల్సింది కూడా ఒడిశానే ఒడిషా నుంచి ఒడిషాకే ట్రాన్స్పోర్ట్ అవ్వాల్సింది బట్ ట్రాన్సిట్ రూట్గా ఆంధ్రా ఎంచుకున్నారు వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఒడిషాలో ఎక్స్ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది ఏదైనా సరే ఒక వెహికల్ వెళ్తుందంటే రాత్రిపూట విలేజర్స్ విలేజెస్లో ఆపేసేసి వాళ్ళకి ఏదైనా సరే మారణాయుధాలు చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది డబ్బులు ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఏదైతే సరుకుందో దాన్ని తీసేసుకుంటారనే ఉద్దేశంతో నైట్కి నైట్ ఒడిషా నుంచి వెహికల్స్ మన దగ్గరికి వచ్చేసేసి నర్సీపట్నము అరకు పాడేరు ఇట్లా వెళ్ళిపోయి జైపూర్ ఒడిషాలోకి వెళ్ళడం జరుగుతుంది సంప్రదాయ పంటల కన్నా గంజాయి పంటతో ఎక్కువ ఆదాయం వస్తుండటంతో గిరిజనులు దీని సాగు వ్యాపారంపై ఆకర్షితులవుతున్నారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎన్ని వీలైతే అన్ని గంజాయి మొక్కలు పెంచుతున్నారు చివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలో సైతం గంజాయి మొక్కలు పెంచుతున్నారు చింతపల్లిలోని కోరుకొండలో ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది దీంతో ఇక్కడ కూడా గంజాయి మొక్కలు పెంచుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో తమను ఆదుకునేది గంజాయి సాగేనని అందుకే ఎక్కువ మంది గంజాయి పంట వైపే మొగ్గు చూపుతున్నారని సంతలపట్టు గ్రామస్తులు చెప్పారు ఇది వరి అది గంజాయి అయితే టైమింగ్ వరసలు పడకపోయి సోలు సామాన్లు పండించుకోవడానికి ఇబ్బందికరం అనుకుంటే వర్షలు పడదు దాంతో పసుపు పండించితే ఈరోజు డెబ్బై రూపాయలు పసుపు అమ్ముతున్నాం అది మూడు సెల పంట దీనివల్ల ఈ ఐదర సంవత్సరాలు అలవాటు అయిపోయి అలవాటు మీద రైతు చేస్తున్నారు ప్రస్తుతం మనం ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్న గంజాయి తోటలో ఉన్నాము ఇక్కడ ఇలాంటి తోటలు ఎకరాలకి ఎకరాలు కనిపిస్తూ ఉంటాయి ఒక్కో మొక్క నుంచి రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల వరకు గంజాయి తయారు చేసే అవకాశం ఉంది ఈ లెక్కన ఎకరానికి నాలుగు వేల మొక్కలు ఇస్తే వెయ్యి కిలోల గంజాయి తయారవుతుంది ఏజెన్సీలో గంజాయి నాణ్యతను బట్టి కిలో రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు అమ్ముతున్నారు బయటకు వెళుతున్న కొద్దీ దీని విలువ మూడు నుంచి నాలుగు రెట్లు పెరుగుతుంది ఇది లాభసాటిగా ఉండడంతో యువత కూడా గంజాయి వ్యాపారం వైపు మొగ్గు చూపుతోంది దీంతో ఏవోబీలో గంజాయి సాగు విస్తీర్ణం రోజు రోజుకు పెరుగుతూ ప్రస్తుతం పదిహేను వేల ఎకరాల వరకు ఉంటుందని అంచనా పండిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం గంజాయి పంట ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుండటంతో బయట రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు పెట్టుబడి పెడితే తాము సాగు చేస్తున్నామని స్థానికులు అంటున్నారు ఎప్పుడు చేశారండి అలవాటు పడిపోయేగా మీద ఈ రైతు మినిమము ఈ పసుపు సరుకు ఇటువంటి దాని మీద వచ్చే ఆదాయం కన్నా ఒక రూపాయి ఎక్కువ దీని మీద రెట్టింపు వస్తుందండి అటువంటి ఆశ పకరంగా ఇప్పుడు నాకు చూసి ఇంకొకడు ఇంకొకటి చూసి ఇంకోటి ఆ విధంగా ఆ విధంగా ఆ విధంగా ప్రతి ఊరూరికి ఊరూరికి ప్రతి ఒక్కోడు ప్రతి ఊరికి నూటికి మినిమము ఎనభై శాతము ఇదే పని మీద రైతులు ఇవన్నీ చేసుకుంటూ బతుకుతున్నారండి ఇప్పుడు ఏజెన్సీ మీద పండేది వరి పంట గంజాయి పండ తప్ప ఈ రైతులకు వేరే మార్గం ఏది లేదండి గవర్నమెంట్ నుంచి నూటికి డెబ్బై శాతం ఎవరకు అందే వాళ్ళకి అనుతుంది కానీ రైతులకి గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క పరభోజాలు కూడా అందట్లేదండి ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వాలు తమ పట్ల వహిస్తున్న నిర్లక్ష్యమే తమను గంజాయి సాగు వైపు లాగుతున్నాయని మరికొందరు చెబుతున్నారు ఎనిమిది సంవత్సరాలు ఆరు ఆరు సంవత్సరాల నుంచి సారు కొద్ది కొద్దిగా పండిస్తున్నారు ఇక్కడ కాదనడానికి లేదు ఇది అందరికి తెలిసిన విషయమే కొద్ది కొద్దిగా పడుతుంది దాని పట్ల కొద్ది కొద్దిగా ఇల్లులు కట్టుకోవడానికి కట్టుకుంటున్నారు ప్రజలు తర్వాత ఏదో ఖర్చులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేదు లేకుండా కొద్ది కొద్దిగా బ్రతుకుతున్నారు సార్ అవి అది మాత్రం వాస్తాం సార్ పిల్లలు చదివించాలన్నా డబ్బు వాళ్ళని చేది చేయాలన్నా ఇప్పుడు డబ్బు ప్రస్తుతానికి మేము పిల్లలు చదివించలేకపోతున్నాం సార్ మాకు ఈ గంజాయి పని దగ్గరికి వెళ్లకుండా గంజాయి పండించకుండా చేయాలంటే మాకు మాకు పంట నీరు కావాలి పంట బోరు కావాలి పంట నూయ్యి కావాలి అది చేస్తే మనము అందరూ కూడా చక్కగా మాకు కొద్దిగా ఎంత కొంత డబ్బులు వస్తాయి దాని పట్ల మేము బ్రతుకుతాం గంజాయి సాగు అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఏఓబీలోని చాలా మందిపై పోలీస్ కేసులు ఉన్నాయి వాళ్ళ కోసం ఈ గ్రామాలకు ఇతర రాష్ట్రాల పోలీసులు అప్పుడప్పుడు వస్తుంటారు అయితే ఇటీవల తెలంగాణ పోలీసులు విశాఖ మన్యానికి ఇద్దరు గిరిజనులపై కాల్పులు జరిపారు ఈ కేసు విషయంలో ఐదు లక్షల రూపాయలు లంచం అడిగారని స్థానిక గిరిజనులు నల్గొండ పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు దసరా రోజు వచ్చేమారి కొట్టిమారి పోలీసులు ఎవరో నాకు తెలియదు అక్కడ గడ్డి పందిరి కాడ వచ్చేసి మారి పట్టుకొని మోసినారు మోసి కొట్టి కొట్టి మోసిన గా ఇక్కడ పెట్టినారు ఇక్కడ పెట్టిన గానీ బాగా సార్ మొత్తం చింపేసినారు నాకు ఇక్కడ కొట్టినారు ఇక్కడ కొట్టినారు ఇద్దరు పట్టుకొని ఇక్కడ కొట్టినారు ఇక్కడ కొట్టినారు నాకు ఫస్ట్ లక్షా ఇస్తానన్నారు తర్వాత లక్ష ఇస్తాను అన్నారు తర్వాత రెండు లక్షలు ఇస్తాను అన్నారు తర్వాత ఐదు లక్ష అని గంజాచ ఇస్తే నీకు అగేస్తామని చెప్పాడు సార్ అయితే ఈ ఆరోపణలను నల్గొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ ఖండించారు ఆ సమయంలో కొందరు గంజాయి స్మగ్లర్లు పోలీసులపై రాళ్లదాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు మరోవైపు గంజాయి సాగుకు సంబంధించి ఏవోబీలో ఉద్రిక్తతలు నెలకొనడంతో కొన్ని గ్రామాల్లోని గిరిజనులు గంజాయి తోటలను స్వచ్ఛందంగా ధ్వంసం చేస్తున్నారు ఇటీవల జీకే వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ పరిధిలోని పన్నెండు గ్రామాల గిరిజనులు స్వచ్ఛందంగా గంజాయి తోటలను నాశనం చేశారు ఇక జోలికి గంజాయి సాగు కోసం వెళ్ళాం గంజాయి తక్షణమే ఆపేస్తాం ఇప్పటి నుంచి గంజాయి పంట వద్దు మాకు మాకు ఈ మా యొక్క గవర్నమెంట్ ఇస్తున్న ప్రతి ఒక్క విత్తనాలు కానీ లేకపోతే సాంప్రదాయమైన విత్తనాలు అంతా ఆ వ్యవసాయం చేసుకుంటాం కానీ గవర్నమెంట్ వాళ్ళు మాత్రం మాకు నాణ్యతమైన విత్తనాలు అందించాలి ఆ నాణ్యతమైన విత్తనాలు అందించిన తర్వాత వాటి సాగు అమల్లోకి వచ్చిన తర్వాత దానికి గిట్టుబడి ధర కల్పించాలి ఇది మా ఒక డిమాండు అయితే కొన్ని సమస్యల వల్ల కొందరికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందడం లేదని పాడేరు ఐటీడీఏ పివో రోణంకి గోపాలకృష్ణ అన్నారు సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందరికీ పథకాలు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోని దాదాపు అన్ని గ్రామాల్లో అంటే ఎనభై శాతం మంది ఒక పక్క అపరాలు వరి పండిస్తూనే గంజాయి కూడా పండిస్తున్నామని స్వచ్ఛందంగా ఒప్పుకుంటున్నారు అయితే తాము ఇది కావాలని చేస్తున్నది కాదని కేవలం తాము ఆర్థికంగా కాస్త ఊతమిచ్చేందుకు గంజాయి ఉపయోగపడుతుందని కూడా చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందరికీ పథకాలు ఇచ్చేస్తాము గిరిజనులకి పథకాలు అందిస్తున్నామని చెప్పడం కాకుండా ప్రతి ఒక్క గిరిజనుడికి ఈ పథకాలు చేరేటట్టు చేయడము ఇక్కడ ఉన్న స్థానిక యువత చదువుకున్న యువత ఎవరైతున్నారో వారికి కాస్త ఉపాధి అవకాశాలు కల్పిస్తే మాత్రం క్రమక్రమంగా ఈ గంజాయి నుంచి దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది